జగిత్యాల నియోజకవర్గంలోని నర్సింగాపూర్ వంజరిపల్లి గ్రామాల రైతులు నాయకులు నర్సింగాపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని చాకలి ఎల్లమ్మ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అమల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడంతో రైతులు నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. బాబాయ్ రాండి, బాబాయ్ రాండి, బాబాయ్ అల్లుడు బాబు గంగరాజన్న రాణి పిల్లలు రోడ్
నీరు అందింపజేయడం జరుగుతుందో కాలువల ద్వారా సాగునీరు పొందలేని రైతాంగానికి వీళ్ళ పంటకు సరిపడే విద్యుత్ ఉచితంగా కల్పింపు చేయాలని చెప్పని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా అమలు చేయ తలపెట్టిన కార్యక్రమం ఈరోజు తెలుగు రాష్ట్రాలలో మరి మనం ఏ విధంగా అమలు చేయబడుతుందో గమనిస్తామని చెప్పండి. అంతేకాకుండా రైతాంగానికి పంట గిట్టుబాటు ధర కల్పింపు చేయటం, ఒకప్పుడు ఏదైతే ఉందో ఆరు కాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి మనం ఎంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందో మనకు తెలియదు కాదు. కానీ ఆనాడు 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కళ్ళంగాడ వరద తోకెట్టట్టు అని చెప్పంటుంది కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మళ్ళీ వరి ధాన్యానికి ఏదైతే ఉందో మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు, దానికి అదనంగా ఏదైతే ఉందో రైతు కొంత ప్రోత్సాహం కల్పింపు చేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతో మనం ఒక రైతుతో పాటుగా వినియోగదారుని కూడా ధాన్యం వినియోగించబడాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరా శాఖతో పంపిణీ చేయబడుతున్న బియ్యం ఏదైతే ఉందో అవి వినియోగానికి అనుగుణంగా లేక మరి ఏ విధంగా పక్కదారి పడుతుంది. కాబట్టి వినియోగానికి అనుగుణంగా ఉండాలంటే మరి సన్న రకాలను ప్రోత్సహింపచేయాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. సన్న రకాలను ప్రోత్సహించినట్టయితే వినియోగదారునికి పూర్తి స్థాయిలో వినియోగింపబడుతుంది. కానీ రైతాంగం లోపల ఉండేటువంటి ఒక అంటే ఒక ఆలోచన ఏంటంటే దొడ్డు రకం ఏదైతే ఉందో మనకి ఎకరానికి 25 క్వింటల్ వస్తే సన్న రకాలు 20 క్వింటల్కే పరిమితం అయ్యే విధంగా ఉన్నాయి. దాదాపు ఒక 5 క్వింటల్ మనకు తక్కువ వచ్చే అవకాశం ఉన్నది, ఇది వాస్తవం అని చెప్పండి. కాబట్టి ఏదైతుందో రైతుకు మరి ఆ వ్యత్యాసాన్ని భర్తీ చేయబడే విధంగా మనం సన్న రకాలు సాగు చేసినా కానీ వీళ్ళ మద్దతు ధరకు క్వింటల్కు 500 రూపాయలే అని మనం 220 క్వింటల్ పండించినట్టు ఎకరానికి 20 × 500 = 10,000 రూపాయలైతే ఒక ఎకరం సన్న రకాలు సాగు చేస్తే రైతుకు అదనంగా 10,000 రూపాయలు వస్తుంది. ఆ విధంగా కల్పింపు చేసి రైతులకు ప్రోత్సహింపజేయాలని చెప్పని సంకల్పిస్తుందని చెప్పండి. ఏదైనా ఇంత మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్న సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు నరసింగాపూర్ గ్రామ రైతాంగం రాజకీయాలకు అతీతంగా చెప్పంటూ నేను ఈ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమం అమలు చేయబడుతున్న సందర్భంగా హర్షాతిరేకం మరి వ్యక్తం చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పాలాభిషేకం చేయటము నేను నరసింగాపూర్ వంజరిపల్లె గ్రామ రైతాంగాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇలా రుణమాఫీకి సంబంధించిన లిస్ట్ ఏదైతుందో ప్రకటితం చేయడం జరిగింది. ఆ ప్రకటింపబట్టేట్టుగా లిస్టుకు తోడు అదనంగా ఇంకెవరైనా ఏదైనా కారణంతో ఏదైతుందో అర్హత కలిగి ఉండి కూడా రుణమాఫీ పొందలేకపోయినట్టయితే ఆ లిస్టు రాలేకపోయినట్టయితే నేను సంబంధిత వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా రుణమాఫీ కల్పింపు చేయబడే విధంగా చర్యలు చేపట్టబడడం జరుగుతుందని చెప్పారు కూడా ఈ సందర్భంగా పేర్కొంటున్నాను. మరొకసారి నరసింగాపూర్ యావత్ రైతాంగాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో నరసింగాపూర్కు సంబంధించినటువంటి యొక్క అవసరాలు ఏవన్నా కానీ అని చెప్పంటున్నాను. నాకు ఈ గ్రామంతో అనుబంధం ఈనాడు కాదు, నియోజకవర్గం ఏదైతుందో జగిత్యాల నాకు 83లో అనుబంధం ఏర్పడ్డాను. నరసింగాపూర్ గ్రామంతో నాకు అనుబంధం 81లో వచ్చింది, 2 సంవత్సరాల ముందు వచ్చింది ఈ ఊరితో అనుబంధం. ఎందుకంటున్నానంటే అప్పుడు మన ధరువురే కానీ నరసింగాపూరే కానీ మల్యాల పంచాయతీ సమితిలో ఉంది. మల్యాల పంచాయతీ సమితిలో ఉండడంతో నా ప్రజా జీవితం ఆరంభం ఎప్పుడైతే 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఆరంభమైందో ఆనాడు నాకు ఈ గ్రామాలు అండగా నిలిచి నా ప్రజా జీవితానికి అంకురా. నిన్నటి రోజు భారతదేశ చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినంగా పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా రైతాంగాన్ని రుణవిముక్తులు చేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతో రాహుల్ గాంధీ గారు వరంగల్ కేంద్రంగా మరియు నిర్వహింపబడ్డ ఒక సమావేశంలో
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంతో రైతు చెల్లించాల్సిన ఒక బకాయి పంట రుణం ఏదైతే ఉందో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిన్న 1 లక్ష రూపాయల వరకు రైతు చెల్లించాల్సిన రుణం ఏదైతే ఉందో మాఫీ చేయబడే విధంగా 6,098,000 కోట్లు ఏదైతే ఉందో మరి రైతుల ఖాతాల్లో బ్యాంకులో జమ చేయడం జరిగింది. ఈ 31 జూలై చివరిలోగా 1 లక్ష నుండి 1,50,000 రూపాయల వరకు కూడా రైతు చెల్లించాల్సిన ఒక బకాయి మరి ప్రభుత్వం చెల్లింప చేయబడే విధంగా అట్లాగే 15 ఆగస్టులోపు ఏదైతే ఉందో 2 లక్షల రూపాయల వరకు అని చెప్పంటుంది. వాస్తవంగా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఈ అంశాన్ని పేర్కొంటే ఇక్కడ వాస్తవంగా దీన్ని కొంతమేరకు ఒక రాజకీయ నినాదంగా భావించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాకుండా వాస్తవ రూపకంగా అలాంటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఏ విధంగా ఏకమొత్తంగా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగిందో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయడానికి కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. ఇదే గత ప్రభుత్వం ఏది ఇచ్చిందో మనకు తెలియదు కాదు. అలాంటి కేవలం 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొన్న ప్రభుత్వం కనీసం 1 లక్ష రూపాయల వరకు కూడా మాఫీ చేయలేకపోయింది. 2018-23 మధ్యకాలంలో 16,000 కోట్లు అవసరం పడితే కేవలం 9,000 కోట్లు విడుదల చేసి ఇక 7,000 కోట్లు చెల్లించాల్సిన ఒక రైతు రుణమాఫీ చెల్లించలేకపోవడంతో ఈరోజు మరి ఆనాడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ పొందవలసిన రైతాంగం నిరాశ గురి కావడం జరిగింది. కానీ ఇవాళ ఆ విధంగా నిరాశ లేకుండా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది అంటున్నారు. ఇలా రుణమాఫీకే పరిమితం కాకుండా వాస్తవంగా ఆనాడు భారతదేశ చరిత్రలోనే ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదంటున్నాడు. దానికి అంకురార్పణ చేయడం జరిగిందని చెప్పంటున్నాడు. అప్పుడు ఈ గ్రామంలో ప్రకాశ్రావు గారు సర్పంచ్ ఉందని చెప్పంటుంది. అక్కడ దరుడులో శ్రీనివాసరావు గారు సర్పంచ్ ఉందని చెప్పంటున్నా. అలాగే అందరూ కూడా ఏదైతే ఉందో అండగా నిలిచి మరి తోడు నిలిచినందుకు నరసింగాపురం గ్రామానికి కలిసి సౌకర్యాల కల్పన గ్రామానికి కలిసి రోడ్డు సౌకర్యాలు మీకు తెలియదు కాదే చెప్పంటున్నాం. నాకు అలా ఆర్ఎన్పి మంత్రిగా వచ్చిన అవకాశాన్ని వినియోగింపజేయబడే విధంగా నరసింగాపురం గ్రామానికి ఇరువైపులా మరి మనం రోడ్డు నిర్మాణాలు చేసుకోవడం, బైపాస్ రోడ్డు నిర్మాణం చేసుకోవటం, ఇటు వంజరపల్లికే కానీ వంజరపల్లికి గుల్లపల్లికి విద్యుత్కే కానీ అటేది ఎత్తుందో ఎస్కే కాకతీయ కెనాల్కు సంబంధించే కానీ ఈ రోడ్లన్నీ కూడా మనం అప్పుడు ఏర్పాటు చేసుకోమని చెప్పంటున్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనకు ఎల్లమ్మ కాడికి అయితే బతుకమ్మల అంపే కాడికి ఏదైతున్నదో అటు శ్మశాన వాటికే కానీ విద్యుత్ లైన్ కావాలని చెప్పని రైతాంగం కోరినప్పుడు ఆ విద్యుత్ లైన్ కూడా మనం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోమని చెప్పంటున్నాం. అయితే గ్రామస్తులు అందరూ కూడా మేము గ్రామైక్య సంఘం నిర్మాణం చేసుకుంటాం. మా విఎస్ఎస్కి ఏదైతుందో మాకు 10 గుంటల స్థలం ఉన్నది, ఆ స్థలంలో మేము సంఘ భవన నిర్మాణం చేసుకుంటామని చెప్పిన గ్రామస్తులు కోరడంతో దాన్ని కూడా 10 లక్షల రూపాయలు మరి నేను నిధులు కేటాయింపు చేయడం జరిగింది. ఈ గ్రామస్తులందరూ కూడా అది వెనువెంటనే ఆ నిర్మాణాన్ని ఆరంభించి మరి ఆ గ్రామానికి కావాల్సినటువంటి ఒక సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలంటున్నా. ముఖ్యంగా దళితులకు సంబంధించి అది ఏ వర్గమే కానీ దళితుల మాలా కానీ మాదిగా కానీ ఏ వర్గమే కానీ వాళ్ళు కూడా సంఘ భవనాల కొరకు ఏది ఇస్తుందో తలోక 5 లక్షల రూపాయలు మరి ప్రతిపాదించి మంజూరు చేయడం జరిగింది. అట్లాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏదైతుందో దాన్ని కూడా తీర్చిదిద్దపడే విధంగా నిర్మాణం చేయడం జరిగింది. ఏదైనా నాకు ఆనాటి నుండి ఈనాటి వరకు నరసింహపురం అండగా నిలబడుతుంది. నేను మీకు కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.